చేతుల పైకెత్తి దేవత దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు భక్తి చేయడం గొప్పతనం కాదు, కానీ ప్రతికూల పరిస్థితుల్లో దేవునిని వెంబడించడం, కష్టతర పరిస్థితుల్లో దేవుని వెంబడించడం, ప్రతికూల పరిస్థితుల్లో భక్తి చేయడం, అదే దేవుని దృష్టిలో ఎంతో విలువైనది. మంది కాదు కావాల్సింది దేవునికి. ఏమి కావాలంటే మనస్సు కావాలి. మీ అందరూ కూడా మరి తప్పకుండా ఈ దినాన్న ఆశీర్వదించబడతారని నేను ఎంతగానో విశ్వసిస్తున్నాను. మరి దేవుని కృపను బట్టి దేవుడు నేను చదువుతుండగా ఆయన పరిచర్యకు నన్ను ఎన్నుకుని ఆయన సేవలో ఇంచుమించు నేను 15 సంవత్సరాల నుంచి కూడా దేవుని యొక్క పరిచర్యలో వాడబడుతున్నాను. అనేక తలాంతులు వరాలు ఇచ్చి కూడా ఆయన మరి అనేక ప్రాంతాల్లో నన్ను వాడుకుంటున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. దేవుని కృపను బట్టి నేను 1998 నుంచి కూడా దేవుని కొరకు పాటలు పాడి పాటలు రాసే మరి తలాంతును కూడా దేవుడు నాకు ఇచ్చాడు. మరి ఆయన ఇచ్చిన తలాంతును బట్టి నేను కొన్ని పాటలు రాశాను. మరి నా అతిశయం నీవే యేసయ్య అనే సిడి కూడా చేయడం జరిగింది. దీంట్లో పాటలన్నీ పరిశుద్ధాత్ముడు నాకు అనుగ్రహించిన పాటలు. మరి మా తమ్ముడు ఇది నీ సమయం అనే చిన్న పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకంలో అనేక భక్తుల జీవితాల గురించి రాయబడినది. బైబిల్ గ్రంథంలో అనేక మంది మరి భక్తులు ఉన్నారు, సేవలో వాడబడుతున్నవారు. ఎంత సేవలో వాడబడినప్పటికీ కూడా అనేకమైన కష్టతర పరిస్థితులు వచ్చినప్పుడు, చాలా కృంగిపోయి నలిగిపోయినప్పుడు ఏ విధంగా వారిని మరి పరిశుద్ధాత్మను బలపరిచి మరలా తిరిగి లేవనెత్తాడు అనేది మరి చిన్న పుస్తకంలో రాయబడి ఉన్నది. మరి నేను రాసిన పాట నా అతిశయం నీవే యేసయ్య అనే మరి ఆల్బంలో ఒక పాట, ఒక పల్లవి మరి చరణం పాడి ఈ పాట ఎవరైనా వస్తే గనక మరి నాతో కలిసి పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా మనవి చేస్తున్నాను. అతిశయించుటకు నా అతిశయం నీవే యేసయ్యా, ఏమి లేదు నాయందు అతిశయించుటకు నా అతిశయం నీవే యేసయ్యా, ఏమి లేదు నాయందు అతిశయించుటకు నా అతిశయం నీవే అతిశయం నీవే యేసయ్యా, సదను అతి గంభీరములు అవి నా పూర్వకు అందనివి, నీ ఆలోచనలు అతి గంభీరములు అవి నా పూర్వకు అందనివి, ఉన్నత స్థానములు నన్ను అతిశయం నీవే యేసయ్యా, అతిశయించుటకు నా అతిశయం నీవే యేసయ్యా. ఒకసారి అందరూ కలిసి పడదాం. యేసయ్యా, యేసయ్యా.
ఒక్కసారి అలా కళ్ళు మూసుకొని, మరి పరిశుద్ధాత్ముడా, ఇది నిమ్మ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి. ఒక్క నిమిషం మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మా మంచి యేసయ్య, మీకు స్తోత్రాలు. నువ్వెంతో మంచి దేవుడు, గొప్ప దేవుడు తండ్రి. నిన్ను కలిగి ఉండుట మాకెంతో ధన్యం, భాగ్యము తండ్రి. పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరితో సూటిగా మాట్లాడి ప్రతి ఒక్కరి జీవితంలో మీరు అద్భుతాన్ని చేయమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరు ఏదో ఒక ఆత్మకార్యము జరగాలి తండ్రి ప్రభువా. అయ్యా, ప్రతి ఒక్కరు నీ అద్భుతాలు పొందుకోవాలి తండ్రి ప్రభువా. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవాలి, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవాలి. అటు రీతిలో నీ బిడ్డలు మీరే తండ్రి ప్రభ ఆశీర్వదించండి. నాన్న నీ చిలువ చాటును మరుగుపరుచుకుని మీరే మాట్లాడి దీవించి ఆశీర్వదించమని ఏసునామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నేను చెప్పబోయే ధ్యానాంశం, యేసు ఎవరో. ఏం చెప్పండి? యేసు ఎవరో. హల్లెలూయా. చాలా మంది అనుకోవచ్చు ఈ మాట చెప్పగానే, యేసు ఎవరో తెలియకుండా మేము ఇక్కడికి రాలేదు, మేమందరము యేసుని నమ్ముకునే ఇక్కడికి వచ్చామని చాలామంది అనుకోవచ్చు. కానీ ఈ భూప్రపంచంలో చూసినట్లయితే యేసు నామము ఎరుగని వారు చాలామంది ఉన్నారు. అనేక రాష్ట్రాల్లో పట్టణాల్లోనికి వెళ్ళినప్పుడు యేసు అని చెప్తే అది ఫ్యాక్టరీ పేరా, లేకపోతే షాంపూ పేరా, లేకపోతే అది ఏదైనా సోపు పేరా అని అడిగిన వారు కూడా చాలామంది చాలా ప్రాంతాల్లో ఉన్నారు. కొంతమందికి యేసు ఎవరో తెలుసు, కానీ యేసును అంగీకరించిన వారు ఉన్నారు ఒక గ్రూప్ వారు. ఇంకో గ్రూప్ వారు యేసు ఎవరో తెలుసు, కానీ వాళ్ళు రహస్యముగా ఆరాధిస్తున్నారు, కానీ బహిరంగముగా ఆరాధించలేకపోతున్నారు. కొంతమందికి యేసు ఎవరో తెలిసి ఆయన్ని వెంటాడుతూ, ఆయన్ని వెంబడిస్తూ, ఆయన మందిరానికి వస్తూ ఆయన సరైన విధానంలో అర్థము చేసుకోలేని స్థితిలో ఉన్నారు. యేసు ఎవరో తెలియని గుంపును పక్కన పెట్టండి. యేసు తెలిసి యేసును అంగీకరించకుండా ఉన్నవారు, యేసు ఎవరో తెలిసి బహిరంగముగా వాళ్ళు ఒప్పుకోని వారు, యేసు ఎవరో తెలిసి దేవుని మందిరానికి వస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ యేసును సరిగా అర్థము చేసుకొని వారు, ఈ మూడు గ్రూపుల వారు కూడా యేసు ఎవరో సరైన విధానంలో అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఈ దినాన్ని వాక్యాన్ని అందించబోతున్నాడు. మార్కు సువార్త 4:41 వచనంలో మనము చూసినట్లయితే, యేసు ప్రభు గారు దోణిలో ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు పెద్ద గాలి తుఫాను వచ్చింది. యేసు ప్రభు గారు ఆ దోణి అమరమున తలవాల్చి పడుకుని నిద్రపోతూ ఉన్నారు. ఆ గాలి తుఫాను వచ్చినప్పుడు అప్పుడు బోధ కూడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదని యేసు ప్రభుని మరి లేపినప్పుడు, ఆయన లేచి గాలిని సముద్రమును గద్దించి నిమ్మలు పరిచినప్పుడు ఆయన శిష్యులు అంటారు, ఈయన ఎవరు? మార్కు సువార్త 4:41 ఉంది. ఈయన ఎవరు అన్న మాట ఎవరు అంటున్నారంటే శిష్యులు అంటున్నారు. శిష్యులు యేసు ప్రభు కూడా వెళతా ఉన్నారు, యేసు చేసే అద్భుతాలు చూస్తూ ఉన్నారు, మరి యేసు చేసే కార్యాలను చూస్తూ ఉన్నారు, కానీ ఆయన ఎవరో శిష్యులు తెలియకుండా ఉన్నారు. యోహాను సువార్త 5:13 చూసినట్లయితే, మరి గ్రుడ్డివాణిని యేసయ్య బాగు చేసినప్పుడు ఆయన యేసు ఎవరో ఆ గ్రుడ్డివాడు ఏం చేయలేకపోయాడంటే తెలుసుకోలేకపోయాడు. ఈ విధంగా చాలా మంది యేసును వెంబడిస్తున్నారు, యేసు చేసే అద్భుతాలను చూస్తూ ఉన్నారు, కానీ యేసు ఎవరో గ్రహించలేని స్థితిలో ఉన్నారు. లూకా సువార్త 19:1-10 మనము చూసినట్లయితే మనందరికీ తెలుసు. ఎవరున్నారో దాంట్లోనండి? సండే స్కూల్ బాబు చెప్తుంది. సండే స్కూల్ నుంచి కూడా మనకి ఈ పొట్టి జక్కయ్య గురించి అందరికీ తెలుసు. ఈ జక్కయ్య గురించి అందరికీ తెలుసు. ఈ లూకా సువార్త 19:1-10 చూసినట్లయితే ప్రతి లైన్లోని కూడా ఒక మెసేజ్ అనేది ఉంది. దీని ద్వారా ఎన్నో సత్యాలు మనము ఈ రాత్రికాల సమయంలో తెలుసుకోబోతున్నాము. ఈ జక్కయ్య అక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే ధనవంతుడు. ఎవరండి? ధనవంతుడు. ఈ ధనవంతుడైన జక్కయ్య గురించి అక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. అదే లూకా సువార్తలో ఇంకా ముగ్గురు ధనవంతుల గురించి రాయబడినందు, కానీ పేరు మాత్రము రాయబడలేదు. ఒక్క జక్కయ్య గురించి ధనవంతుడైన జక్కయ్య అని రాయబడినది. లూకా సువార్త 12:16-21 మనం చూసినట్లయితే, ఒక ధనవంతుడు, ఆస్తి అంతా సమకూర్చాను, నా ప్రాణము తినుము తాగుము సుఖించుము, నీకేమీ కూడా తక్కువ లేదు అని చెప్పి నా ప్రాణముతో నేను చెప్పుతానని మనసులో తలంచుకున్నాడు.
ఎప్పుడైతే మనసులో తలంచుకున్నాడో వెంటనే అక్కడ రాత్రికాల సమయంలో దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగితే నువ్వు సంపాదించింది ఏమైపోతుంది. ఈ ధనవంతుడికి సమస్తం ఉంది కానీ ఎవరు లేరు? యేసు లేరు. అదేవిధంగా లూకాసువార్త 16:19-31 మనము చూసినట్లయితే మరి ధనవంతుడు లాజరు గురించి రాయబడినది. అక్కడ ధనవంతుడికి చాలా ధనం ఉంది, చాలా ఆస్తి ఉంది, కానీ బీదలకు ఆ ఆస్తిని ఇచ్చే మనస్సు లేదు. ఒకటి, దేవుడిని ఎరగకుండా ఉన్నాడు, దేవుడికి దూరస్థుడిగా ఉన్నాడు. రెండోది, తన కళ్ళ ముందు మరి ఉన్న బీదలు కూడా కనికరించలేని స్థితిలో ఉన్నాడు. ఆ ధనవంతుడి గురించి కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది కానీ పేరు రాయబడలేదు. లూకాసువార్త 18:18-23 మనము చూసినట్లయితే ఒక అధికారి వచ్చి అక్కడ నిత్య జీవము పొందాలి అనేసి అంటే నేను ఏమి చేయాలని అక్కడ అడుగుతా ఉన్నప్పుడు, నిత్య జీవము పొందాలి అనేసి అంటే నువ్వు ఆజ్ఞలన్నీ పాటించంటే నేను పాటిస్తున్నాను అన్నాడు. చివరిగా నీకున్న సమస్తాన్ని అమ్మి బీదలకి మన్నప్పుడు వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. ఈ ముగ్గురు ధనవంతుల గురించి బైబిల్ గ్రంథంలో రాయబడినందు కానీ పేరు మాత్రము రాయబడలేదు. ఈ ముగ్గురు దేవుడు లేకుండానే నశించిపోయి ఉన్నారు. ఈ ముగ్గురు దేవుడు లేకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయి ఉన్నారు. కానీ జక్కయ్య పేరు మాత్రము బైబిల్ గ్రంథంలో రాయబడినది. జక్కయ్య యొక్క పేరు ప్రాముఖ్యత ఏది అంటే, జక్కయ్య అంటే అర్థము ఏదంటే పవిత్రుడు. ఏంటండి, వింటున్నారా? జక్కయ్య అంటే అర్థం ఏంటి? పవిత్రుడు, అమాయకుడు, నీతి గలవాడు అనేది జక్కయ్య యొక్క పేరు. ఈ పవిత్రమైన జక్కయ్యను జీవితాన్ని మనము చూసినట్లయితే అందరూ పవిత్రుడైన జక్కయ్యని ఏమని పిలుస్తున్నారంటే పాపి 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 అని పిలుస్తూ ఉన్నారు. జక్కయ్య పుట్టినప్పుడు వాళ్ళ తల్లి అనుకోవచ్చు, నా బిడ్డ పవిత్రంగా జీవించాలి, నీతిగా జీవించాలి, భక్తిగా జీవించాలని ఆ పేరు పెట్టింది. కానీ జక్కయ్య పేరుకు తగిన విధముగా అతని జీవితం లేదు. చాలా మంది మంచి మంచి పేర్లు పెట్టుకుంటారు కానీ పేరుకు తగిన జీవితము చాలా మందికి ఉండదు. పేరు ఒకటైతే వారు జీవించే జీవితము ఒకటైపోతూ ఉంటుంది. ప్రసంగి గ్రంథము 7:1 చూసినట్లయితే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మనము ఎంత కాలము బ్రతికామన్నది కాదు, కానీ మనము ఏ విధంగా బ్రతుకుతున్నాము అనేది మన జీవితాలు మనము చూసుకుంటా ఉండాలి. ముఖ్యంగా క్రైస్తవులు అని పిలువబడుతున్న వారు ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా వేయాలి. ఎందుకంటే ఒకవైపున యేసయ్య మనతో ఉన్నాడు, రెండో వైపున సాతానుడు మనల్ని వెంటాడుతూ ఉన్నాడు. ఎప్పుడు చిన్న అవకాశం వచ్చినప్పటికీ కూడా సాతానుడు మనల్ని శోధించాలని, బాధించాలని, శ్రమ పట్టాలని చూస్తాడు. కాబట్టి మనం వేసే ప్రతి అడుగు కూడా మనం ఏం చేయాలంటే దేవుని ఆలోచన ప్రకారము, దేవుని చిత్త ప్రకారం వేసినట్లయితే మన జీవితాలు ఎంతో ధన్యకరముగా ఉంటాయి. జక్కయ్య పేరు పవిత్రమే కానీ ప్రజలందరూ కూడా పాపి 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 అని జక్కయ్యను పిలుస్తూ ఉన్నారు. యోహాన్ లూకాసువార్త 19:1 చూసినట్లయితే ఈ పాపి అయిన జక్కయ్య, ధనవంతుడైన జక్కయ్య ఏ పట్టణంలో ఉన్నాడంటే యెరికో పట్టణంలో ఉన్నాడు. యెరికో ఏమైందంటే శపించబడినది. చూడండి, యెహోషువ గ్రంథము 6:17 చూసినట్లయితే మరి యెరికో పట్టణము శపించబడిన దానిగా అక్కడ కనిపిస్తూ ఉంది. యెహోషువ గ్రంథము 6:26 ఈ శపించబడిన పట్టణాన్ని ఎవరైనా కూడా కడితే గనక వాళ్ళ ఇద్దరు కుమారులు కూడా మరణిస్తారని అక్కడ రాయబడి ఉన్నది. ఈ శపించబడిన పట్టణాన్ని మరి ఎవరైనా కడితే ఇద్దరు కుమారులు కూడా మరణిస్తారని దేవుడు చెప్తే ఒక వ్యక్తి ఏం చేశారంటే దేవుని మాటను పెడచెవిని పెట్టి ఆ యెరికో పట్టణాన్ని కట్టడానికి పూనుకున్నాడు. ఆ ఇద్దరు కుమారులు కూడా కోల్పోయాడు. అది ఎక్కడ రాయబడి ఉందంటే మొదటి రాజుల గ్రంథము 16:34 రాయబడి ఉన్నది. దేవుడు చెప్పిన ఏ మాట కూడా మనము చేయకుండా చిన్న మాట కూడా తప్పిపోయినా కూడా దేవుని యొక్క శిక్షకు మనము గురైపోతాం. కనుక దేవుని చెప్పిన మాట మనం ఏం చేయాలంటే తూచా తప్పకుండా పాటించాలి. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు, మంచిదే, కానీ విన్న వాక్యాన్ని మనం ఏం చేయాలండి? హృదయంలో పెట్టుకుని ఈ వాక్యానుసారంగా మనము జీవించినట్లయితే మన జీవితాలు ఎంతో ఫలభరితంగా మారుతాయి. దేవుడు చెప్పాడు యెరికో పట్టణం కట్టొద్దని, కట్టాడు. ఇద్దరు కుమారులు కూడా కోల్పోయినట్లు చూస్తూ ఉన్నాము. చాలా మందికి శ్రమకు శోధనకు కారణం ఏది అంటే దేవుని యొక్క మాటను పెడచెవిని పెట్టడానికి. నేను ఎంతో భక్తి చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, మందిరానికి వస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, చాలా మంది అనుకుంటారు. కానీ ఏదో విషయంలో నువ్వు తప్పిపోయి
ఆ శ్రమకు గురైపోతామన్న చాలా మంది తెలుసుకోవట్లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ వాక్యము ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనము తూచా తప్పకుండా పాటించినట్లయితే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటామని తెలుసుకోవాలి. ఈ లూకా సువార్త 19:2 చూసినట్లయితే ఈ జక్కయ్యని గురించి రాయబడి ఉన్నది. అక్కడ జక్కయ్య మరి ఏ వృత్తి చేస్తున్నాడంటే పన్ను వసూలు చేసే వృత్తి చేస్తూ ఉన్నాడు. సుంకపు గుత్తదారుడు అని తెలుగులో రాయబడింది. ఇంగ్లీష్లో ఏమి రాయబడిందంటే చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అని రాయబడింది. అంటే సుంకము వసూలు అంటే పన్ను వసూలు చేసే వారి మీద అధికారిగా ఈ జక్కయ్య ఉన్నాడు. అక్కడ మరి రోమ ప్రభుత్వం అది ఇస్రాయేలుని పరిపాలిస్తున్న దినాలలో యూదుల మీద 5% పన్ను విధించేవారు. ఆ 5% పన్ను విధించినప్పుడు వీళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళు ఎంత అయితే ప్రభుత్వం విధించిందో దానికంటే అధికముగా వీళ్ళు తీసుకునేవారు. వాళ్ళు ప్రజల దగ్గర తీసుకుంటే ఈ జక్క ఏం చేశాడంటే వాళ్ళ మీద అధికారిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ దగ్గర పన్ను వసూలు చేసి ఏమైపోయాడంటే ధనవంతుడు అయిపోయాడు. ఈ దినాల్లో చాలా మంది అక్రమమైన కార్యాలు చేసి అన్యాయమైన కార్యాలు చేసి ధనాన్ని ఎంతగానో సంపాదించుకుంటా ఉన్నారు. ధనము సంపాదించుకోవడానికి ఎటువంటి కార్యక్రమాలు చేయలేనప్పటికీ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. నాకు మరి ఒక విషయాన్ని ఒకసారి ఒకరి ద్వారా నేను తెలుసుకున్నాను. మరి ఇంటిలో పిల్లలు పోషించే స్తోమత లేక ఒక సహోదరి ఏం చేసిందంటే కన్న బిడ్డలని తల్లే పాపానికి అప్పగించింది. ఇటువంటి కార్యాలు మనము ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ధనము కొరకు ఎంతమంది హత్యలు చేస్తున్నారు, ఎంత పాపిష్టికరమైన కార్యాలు చేస్తున్నారు మనము చూస్తూ ఉన్నాం. కేవలము జక్కయ్య ధనము సంపాదించుకోవడానికి ఈ వృత్తిని ఎన్నుకున్నాడు, మరి ధనవంతుడు అయ్యాడు. కాబట్టి ఈ పాపిగా పిలువబడుతున్న జక్కయ్య, శపితమైన పట్టణంలో ఉన్న ఈ జక్కయ్యకు ఏ ఆశ వచ్చిందంటే యేసుని చూడాలనే ఆశ. హల్లెలూయా. ఎందుకంటే యెరూషలేము పట్టణానికి వెళుతూ మరి ఎరుకో పట్టణము గుండా వెళుతూ ఉన్నప్పుడు 18:1 మనం చివరి వచనాల్లో చూసినట్లయితే ఒక గుడ్డి వారిని యేసయ్య అక్కడ బాగు చేయడము జక్కయ్య విన్నాడు. ఇలాగ యేసుప్రభు అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకార్యములు చేయడము ఈ జక్కయ్య వినిన తరువాత ఈ జక్కయ్యకి ఏమి వచ్చిందంటే ఈయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు గుంపులు గుంపులుగా వెళ్తున్నారు, ఈయన ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మరి అనేకమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి, అసలు ఈయన ఎవరో చూడాలనే ఆలోచన ఎవరికి వచ్చిందండి? జక్కయ్యకు వచ్చింది. అయితే ఈ జక్కయ్యకి యేసయ్యను చూడాలని ఆశ వచ్చినప్పుడు ఆ జక్కయ్య యేసయ్యని చూడకుండా అడ్డగించింది ఏది అంటే ఒకటి పొట్టితనము, రెండోది ఏంటండి, జనులు గుంపు కూడి ఉండడము వల్ల యేసయ్యను చూడలేకపోయాడు. యూదులు చాలా ఎత్తుగా ఉంటారండి. ఆ యేసుప్రభు వచ్చినప్పుడు ఆ జక్కయ్య ఆ యేసుని చూడాలి చూడాలి అని వెళ్ళినప్పుడు ఆ ప్రజలు తప్పుకోండి తప్పుకోండి అంటే ఎవరు తప్పుకోవట్లేదు. జక్కయ్యని ఏం చేస్తున్నారు, ఏ పొట్టడా ఎల్లు, ఏ పొట్టడా ఎల్లు అని అందరూ తోసేస్తూ ఉన్నారు. కానీ ఈ జక్కయ్య ఎలాగైనా యేసుని చూడాలని ఒక ఆశ ఆయనలో ఉంది. కాబట్టి మరి ఆ ఆశను వదలకుండా యేసుని చూడాలి చూడాలి అని చెప్పి వెంబడిస్తూ ఉన్నాడు. చూడండి, జక్కయ్య ఒకటి పొట్టివాడైనందున యేసుని చూడలేకపోయాడు, రెండోది జనులు గుంపు కూడడం వల్ల యేసుని చూడలేకపోయాడు. కానీ జక్కయ్యలో యేసును గూర్చి వినిన తరువాత యేసును చూడాలనే ఆశ వచ్చింది. ఈ లోక సంబంధమైన మాటలు విన్నప్పుడు, ఈ లోక సంబంధమైన వాటి గురించి మనము ఆలోచన చేసినప్పుడు యేసుని చూడాలి, యేసు దగ్గరికి వెళ్ళాలి, యేసు కొరకు జీవించాలనే ఆశ రాదు. చాలా మంది జక్కయ్యని పాపి అంటున్నారు, దోచుకునేవాడు అంటున్నాడు. జక్కయ్యని చూసి అందరూ కూడా చీదరించుకుంటా ఉన్నారు. తృణీకరించబడిన జక్కయ్యకు, పాపి అయిన జక్కయ్యకు, అందరి చేత చేవేయబడిన జక్కయ్యకు, సమాజంలో ఒక మంచి పేరు లేని జక్కయ్యకు ఏ ఆశ వచ్చిందంటే యేసుని చూడాలనే ఆశ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ పొట్టితనము వలన యేసుని చూడలేకపోయాడు. ఈ పొట్టితనము అనేది దేనికి సాదృశ్యముగా ఉందంటే గలతీ పత్రిక 5:19-21 వరకు చూసినట్లయితే శరీర కార్యాల గురించి అక్కడ వ్రాయబడింది. దయచేసి ఒక్కరు చదవండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు,
అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. చదవండి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టు వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. జక్కయ్య యేసును గురించిన విన్న తర్వాత జక్కయ్యకు ఆశ వచ్చింది యేసుని చూడాలని. కానీ పొట్టివాడిగా ఉన్నందువల్ల జక్కయ్య యేసైనా చూడలేకపోయాడు. ఆ పొట్టితనము ఏది అంటే, పొట్టితనం అనేది శరీరానికి సంబంధించింది, శరీర కార్యాలు. ఇక్కడ మనము చూసాము, ఇక్కడ మనము చూసాము జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, ఇవన్నీ కూడా శరీర సంబంధమైన కార్యాలు. యేసుని వెంబడిస్తూ ఎవరిలైతే జారత్వం ఉందో, ఎవరిలైతే అపవిత్రత ఉందో, ఎవరిలైతే కాముకత్వం ఉందో, ఎవరిలైతే అసూయ ఉందో, ఎవరిలైతే కోపం ఉందో, ఎవరైతే విగ్రహారాధన చేస్తున్నారో, వీరందరూ కూడా యేసుని చేరలేరు. అంటే పరలోక రాజ్యము చేరలేరు అంటే యేసుని చేరలేము. ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ ఈ గ్రౌండ్లో కూర్చున్న వారిని నేను అడుగుతా ఉన్నాను, యేసు ఎవరో మీకు తెలుసు, యేసు వాక్యము మీకు తెలుసు, యేసుని వెంబడిస్తున్నారు. అయితే ఇక్కడ రాసి ఉన్న శరీర కార్యాలు ఏ ఒక్కటి మీలో ఉన్నప్పటికీ కూడా యేసుని చూడలేరు. ఈ దినాలలో చూసినట్లయితే విస్తారముగా పాపం అనేది ఎక్కువైపోయింది. కుడి ఎడమలనే తేడా తెలియకుండా, తల్లి ఎవరో, తండ్రి ఎవరో, బిడ్డ ఎవరో, భార్య ఎవరో తెలియకుండా మరి పాపము విచ్చలవిడిగా పెరిగిపోతా ఉంది. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో మా పాప స్థితిని ఒప్పుకొనకుండా అటువంటి పాపిష్టికరమైన కార్యాలు చేస్తూ ఉన్నట్లయితే ఎక్కడికి వెళ్ళిపోతామంటే మండుచున్న నరకానికి వెళ్ళిపోతాము. యేసయ్య మన దగ్గర నుంచి ఏమీ కోరుకోవట్లేదు, మన దగ్గర నుంచి ధనము కోరుకోవట్లేదు, మన దగ్గర నుంచి ఆస్తి కోరట్లేదు. ఏమి కోరుతున్నాడంటే, నా కుమారుడా నీ పవిత్రమైన హృదయాన్ని నాకు ఇవ్వు, నీ దేహంలో నేను వాసము చేయాలని ఆశపడుతున్నాను, నీలో ఉండాలని ఆశపడుతున్నాను, నీతో ఉండాలని ఆశపడుతున్నాను. ఈ సర్వ సృష్టిని చేశాను కానీ సర్వ సృష్టిలో దేనిని కోరుకోలేదు. కానీ ఆయన కొరకు ఎవరిని చేశారండి, మనల్ని చేశాడు. ఈ మానవుడు పాపము చేసి దేవునికి దూరమైనప్పటికీ కూడా మరలా ఆయన రక్తము కాచి సమీపస్తులుగా మార్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు కొరకు మనము సృష్టించబడ్డాము. సృష్టి అనేది మనకు మన కొరకు సృష్టించబడినది. ఈ సృష్టిలో మనము ఎవరి కొరకు సృష్టించబడ్డామంటే యేసయ్య కొరకు సృష్టించబడ్డాము. హల్లెలూయా, హల్లెలూయా. యేసును వెంబడిస్తున్న మనలో ఈ శరీర కార్యాలు ఏ ఒక్కటి ఉన్నా ఈ రాత్రికాల సమయంలో మీరు విడిచిపెడితేనే కానీ దేవుని యొక్క రాజ్యములో చేరలేము. ఈ మైక్ ద్వారా ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారు, ఎంతోమంది భర్త ఉండగా మళ్ళీ వేరే భర్తతో కాపురము చేస్తూ ఉన్నారు, భార్య ఉండగా వేరే భార్యతో కాపురము చేస్తూ ఉన్నారు. ఈ అక్రమ సంబంధాలు అన్ని కట్టి పెట్టకపోతే మండుచున్న నరకానికి వెళ్ళిపోవాలి. దేవుని రాకడ సమీపముగా ఉన్నది. మన జీవితాన్ని మార్చుకుని దేవునికి మన జీవితాన్ని అప్పగించుకోకపోతే, ఇంకను పాపముతో పొల్లాడుచు ఆడుకుంటూ పాపములో ఆనందిస్తూ ఉంటే గనక నిత్యానందాన్ని, నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుంటాము. ఈ పొట్టితనము వల్ల జక్కయ్య యేసయ్యను చూడలేకపోయాడు. రెండోదిగా జక్కయ్య యేసయ్యను ఎందుకు చూడలేకపోయాడంటే, జనులు గుంపుగా ఉండడం వలన జక్కయ్య యేసయ్యను చూడలేకపోయారు. జనులు అనేది ఈ లోకానికి సాదృశ్యముగా ఉన్నది, ఈ లోకములో ఉన్న ఆచారాలకు సాదృశ్యముగా ఉన్నది. మనం ఈ లోకములో ఉన్న ఆచారాలు పాటిస్తే, ఈ లోకములో ఉన్న ఆశలు మనలో ఉంటే కనుక మనము యేసుని చేరలేము. రోమపత్రిక 12:2 చూసినట్లయితే, ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో మనం ఏం చేయాలండి, పరిశీలించి దాని ప్రకారము మనం అడుగులు వేయాలి. ఈ లోక మర్యాదను, ఈ లోక ఆచారాలను మనం ఏం చేయకూడదండి, ఆచరించకూడదు. యెషయా గ్రంథము 47:9-15 మనము చూసినట్లయితే, అక్కడ కర్ణ పిచ్చాచ తంత్రముల గురించి, శకునముల గురించి, జ్యోతిష్కుల గురించి, నక్షత్ర చూచకుల గురించి, మాస చర్యలు చేపట్టు వారి గురించి ఆ మొత్తం ఆ మీరు అధ్యాయం అంతా చదివితే అక్కడ వ్రాయబడినది. అలాగే మార్కు సువార్త 7:2-16 చూసినట్లయితే, మరి పితృ పారంపర్య ఆచారముల గురించి అక్కడ వ్రాయబడినది. చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని వింటూ
ఈ లోక సంబంధమైన ఆచారాలు పాటిస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ లోక సంబంధమైన ఆచారాలు పాటిస్తారో వారిని ఎవరు చూడలేరంటే యేసుని చూడలేరు, యేసు రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. కేవలము దేవుని నమ్మిన వారే కాదండి, చాలామంది ఈ దినాలలో ఇంకా సగుణాలు చూస్తూ ఉన్నారు, మంచి చెడ్డలు చూస్తూ ఉన్నారు. ఏదైనా కొంచెం చిన్న జ్వరం వచ్చిందనుకోండి ఏం చేస్తారు, ఏం చేస్తారండి, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు, పాస్టర్ గారి దగ్గరికి వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు. తగ్గలేదనుకోండి మూడో మార్గం ఏంటి, దేనిని వెతుకుతారు, పక్కింటి ఆవిడ వచ్చి అమ్మ డాక్టర్ దగ్గరికి వెళ్ళావు తగ్గలేదు కదా, పాస్టర్ గారు ప్రార్థన చేశారు తగ్గలేదు కదా, నేను అక్కడికి వెళ్ళి ఒక తాయెత్తు తెస్తాను అది కట్టుకో, ఇట్టే తగ్గిపోద్ది, మొన్న మరి ఆ పిల్లోడికి జ్వరం వచ్చినప్పుడు తెచ్చి కట్టాను ఇట్టే తగ్గిపోయింది. అలాంటి వారు ఉన్నారా లేదా, ఉన్నారా లేదా? మన దేవుడు మన స్వస్థత కొరకు ఆయన గాయాలు పొంది ఉన్నాడు. మంత్రాలు తంత్రాలు తాయెత్తులు కాదండి, దేవునిలో శక్తి లేక దేవునిలో మనల్ని స్వస్థపరచడానికి మరి ఆయన శక్తి లేనివాడు కాదు, చేతకానివాడు కాదు. మనం ఆయన దగ్గరికి రావడానికి మనకి చేతన అవ్వట్లేదు, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోవడం మనకి చేతన కావట్లేదు. కాబట్టి మనము దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాము. క్రైస్తవులను పిలువబడుతున్న వారు అన్ని ఆచారాలు పాటిస్తూ ఉన్నారు. ఎవరన్నా ఎదుటితే ఇంకా ఎదురు వెళ్తూ ఉంటారు, ఎవరన్నా ఎక్కడి నుంచి ఉన్నా వస్తే ఏదో దిష్టి తీస్తూ ఉంటారు. చనిపోయిన వాళ్ళకి మరి వండిన తర్వాత అవన్నీ కూడా తీసుకెళ్ళి ఎక్కడ పెడతారండి, పెడతారా లేదా, ఉన్నారా అటువంటి వాళ్ళు? ఇవన్నీ ఎక్కడ రాయబడింది, బైబిల్ గ్రంథంలో రాయబడినయా? ఇదే యేసుని చూడకుండా అడ్డగిస్తూ ఉంది. ఈ ఆచారాలే యేసుని చూడకుండా అడ్డగిస్తూ ఉంది. ఈ ఆచారాలే దేవుని దగ్గర నుంచి అద్భుతాలు పొందుకొనకుండా, ఆశీర్వాదాలు పొందుకొనకుండా అడుగడుగునా అడ్డగిస్తూ ఉన్నది. ఈ రాత్రికాల సమయంలో ఈ లోక సంబంధమైన పద్ధతులను మనము విడిచినట్లయితే, ఈ లోక సంబంధమైన కోరికలను, ఈ లోక సంబంధమైన వాంఛలను మనం విడిచిపెట్టినట్లయితే యేసును చూడగలము. సకునాల్లో లేదు దేవుడు. మరి అన్ని దినాలు సృష్టించిన తర్వాత ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అన్నాడు. కానీ అది చెడ్డగా చేసేది ఎవరంటే మానవుడు. మంచిగా దేవుడు సృష్టించాడు, మంచిగా సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి ప్రభువా ఈరోజు మంచిది కాదు, ఈరోజు మంచిది కాదని దేవుని చేత సృష్టించబడిన మానవుడు చెబుతా ఉన్నాడు. ఆయన మంచిగా చేస్తే నువ్వు ఎవరు మంచిది కాదని చెప్పడానికి? కాబట్టి మనము ఈ రాత్రికాల సమయంలో తెలుసుకోవాలి, మన దేవుడు యేసు దేవుడు ఎంతో శక్తిగల దేవుడు, ఎట్టి సమస్యనైనా కూడా ఆయన తీర్చగలిగిన దేవుడు. ఈ లోకంలో సమస్తాన్ని సృష్టించాడు కానీ ఆయన సృష్టిని కోరుకోలేదు, ప్రతి మానవుణ్ణి కూడా కోరుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది వచ్చినా కూడా మంత్రాలు తంత్రాలు తాయెత్తులు కట్టించుకోవడం కాదు, యేసు దగ్గరికి వస్తే ఏ వ్యాధినైనా కూడా స్వస్థపరచగల దేవుడు. హల్లెలూయా. ఎటువంటి బంధకాలైనా కూడా ఆయన తెంచే దేవుడు. హల్లెలూయా. ఎటువంటి సమస్యలైనా కూడా ఆయన తొలగించి శాంతిని సమాధానాన్ని యేసు ఇచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి అనేసి అంటే యేసుని నమ్ముకోవాలి, యేసుని పరిపూర్ణంగా తెలుసుకోవాలి, యేసులో ఉన్న శక్తిని పరిపూర్ణంగా తెలుసుకోవాలి. జ్వరం వస్తే ప్రార్థన చేస్తారు, తలపోటు వస్తే ప్రార్థన చేస్తారు, అంతకంటే పెద్ద వ్యాధి వస్తే ఎక్కడికి వెళ్ళిపోతారు, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. అంటే జ్వరం తగ్గించగలడు యేసయ్య, తలపోటు తగ్గించగలడు, కానీ మిగతా వ్యాధులు తగ్గించలేరు అనుకుంటారో లేదో కానీ వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. మొట్టమొదటిగా మనము దైవికమైన శక్తి మీద ఆధారపడాలి, దైవికమైన స్వస్థత మీద మనం ఆధారపడినట్లయితే దేవుడు తప్పకుండా మీ జీవితాలలో అద్భుతము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జక్కి ఏం చేశాడంటే, మరి పొట్టిగా ఉన్న జనులు గుంపుగాడు ఉన్నా కూడా వెంటనే వాళ్ళని అధిగమించి యేసుని చూడాలని చెప్పి ఏం చేశాడంటే, యేసు ఏ త్రోవ గుండా వెళుతున్నాడో, ఎక్కడ ఏ త్రోవలో వెళ్తున్నాడో ఆ త్రోవ గుండా వెళ్ళాలని చెక్క ఏం చేశాడంటే, యేసు కంటే ముందుగా వెళ్ళి ఎక్కడ మేడి చెట్టు ఎక్కినట్టు రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఏ త్రోవను రానై ఉన్నాడో చెక్క ఏం చేశాడంటే ముందుగా తెలుసుకున్నాడు. పోన్లే, జనాలు గుంపుగా ఉన్నారు, నేనేమో పుట్టండి, నన్ను ఎవరు కూడా చూడనివ్వట్లేదు, అయ్యో నేను చూడలేకపోయానని మనమైతే ఏం చేస్తామండి. ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా జక్కయ్యలో యేసుని చూడాలని ఆశ ఏం చేసిందంటే, ఏదో ఒక విధంగా చూడాలని చెప్పి ఒక ఆలోచన ఇచ్చింది. యేసు ఇక్కడ అందరూ ఉన్నారు కదా, ఈ మార్గం గుండా వెళ్తాడు కదా, ఈ మార్గం గుండా వెళ్ళినప్పుడు మరి యేసయ్య కంటే ముందుకెళ్ళిపోయి నేను ఆ చెట్టు ఎక్కేస్తే యేసేను
చూసేయవచ్చు. ఒక ఆలోచన వచ్చింది, వెంటనే ఏం చేశాడంటే యేసు ఏ మార్గం ఉంటాడో ఆ మార్గం పరుగు పరుగున వెళ్ళిపోయాడు. హల్లెలూయా. జక్కయ్య ఒక పన్నులు వసూలు చేసే మరి వారందరి మీద అధికారం ఉండి పరుగు పెడతా వెళ్తుంటే జనాలు చూస్తే అసలు ఏమనుకుంటారండి? మన చంద్రబాబు నాయుడు గారు పరిగెట్టారనుకోండి, ఏమనుకుంటారు జనాలు? అసలు అయ్యో ఏంటి చంద్రబాబు నాయుడు గారు పరిగెడుతున్నా, చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తాను, ఆ జగన్ గారు పరిగెత్తున్నారేంటి అనుకుంటారా లేదా? హల్లెలూ. అయ్యో వీళ్ళందరూ చూసి పరిగెడితే ఏమనుకుంటారని కూడా జక్కయ్య ఆలోచించలేదు. ఎందుకంటే యేసుని చూడాలి, యేసుని చూడాలి, యేసుని చూడాలి, యేసుని చూడాలని ఆశ పరుగు పెట్టించింది. హల్లెలూయా. కీర్తనల గ్రంథము మొదట అధ్యాయము మనము చూసినట్లయితే దుష్టుల ఆలోచన చెప్పిన నడువుక, పాపుల మార్గం నిలువక, అపహాసుకులు కూర్చుండ చూడన కూర్చుండక, నడవకూడదు, నిలవకూడదు, కూర్చుండకూడదు, మరి ఏం చేయాలి? పడుకోవాలా? హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 12:1-2 మనము చూసినట్లయితే గురి వద్దకు యేసుని, గురి వైపు చూడాలి. యేసుని చూస్తూ మనము పందపు రంగంలో ఏం చేయాలండి? పరుగు పెట్టాలి. ఈ లోక యాత్రలో మనం ఉన్నాం, పరలోకం అనే గురిని మనము చేరబోతూ ఉన్నాం. మనము నడుస్తూ ఉన్నప్పుడు, కూర్చున్నప్పుడు మనకి అనేకమైన అడ్డులు ఆటంకాలు వస్తాయి. అవన్నన్నిటినీ మనం ఏం చేయాలండి? పక్కకు నెట్టి ఏం చేయాలండి? పరుగు పెట్టాలి. చాలామంది పరుగు పెట్టలేదు, కూర్చుండిపోతున్నారు, అక్కడే నిలిచిపోతున్నారు, అక్కడే అందులోనే నడుస్తూ ఉన్నారు. దుష్టుల ఆలోచన చెప్పినా ఏం చేయకూడదండి. మనం ఏం చేయాలంటే పరుగు పెట్టాలి. ఈ జక్క ఏం చేశారంటే పరిస్థితులన్నిటినీ పక్కన పెట్టేశాడు. ఎవరో చూస్తారు నేను పరిగి పెడితే ఏమనుకుంటారో అని అనుకోలేదు, కానీ పరుగు పెట్టి ఏం చేశాడంటే ఒక మేడు చెట్టు ఎక్కాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాలలో చాలామంది చెట్లు ఎక్కుతున్నారు. ఎప్పుడండి? ఎప్పుడు ఎక్కుతారు చెట్లు? ఎక్కువ జనాలు ఎప్పుడు చెట్లు ఎక్కుతారండి? తెలీదా? చూసారా? క్రికెట్ మ్యాచ్ జరుగుతుందనుకోండి, ఆ స్టేడియంలోనికి వెళ్ళడానికి అవకాశం లేదనుకోండి, ఆ స్టేడియం చుట్టూ ఉన్న చెట్లు ఎక్కుతారా లేదా? ఒక సినీ యాక్టర్ వచ్చారనుకోండి, అక్కడ చూడడానికి జనాలు అందరూ ఎక్కువగా ఉన్నారు, చూడలేకపోతున్నారంటే ఏం చేస్తారు? చెట్లు ఎక్కుతారు. ఒక ప్రముఖమైన వ్యక్తి, రాజకీయ నాయకులు వచ్చినప్పుడు ఏం చేస్తారు? చెట్లు ఎక్కి చూస్తూ ఉంటారు. ఇలా చెట్లు ఎక్కి చూసి కాళ్ళు చేతులు విరగొట్టుకుని చనిపోయిన న్యూస్ కూడా ఎన్నో విన్నాం. మీరు విన్నారో లేదో తెలియదు, నేను విన్నా. వాళ్ళు చూడాలి, చూడాలని ఆశ కలిగి నువ్వు చెట్లు ఎక్కి అది చెయ్యో కాలో ఎరగొట్టుకున్నా లేకపోతే అది చూడాలని చెప్పి నువ్వు ప్రాణాన్ని విడిచిన ఏ ప్రయోజనము ఉండదు. వాళ్ళు వెంట పడినా ఏ ప్రయోజనము ఉండదు, ఎంత ప్రయాసపడినా ఏ ప్రయోజనం ఉండదు. ఈ దినాలలో యేసుని ఎరిగిన వారు కూడా యేసైకు హృదయంలో స్థానాన్ని ఇవ్వకుండా క్రికెట్ మ్యాచ్కి స్థానాన్ని ఇచ్చేవారు ఉన్నారు, సినీ యాక్టర్స్కి స్థానాన్ని ఇచ్చేవారు ఉన్నారు, ప్రముఖమైన వ్యక్తులకి స్థానాన్ని ఇచ్చేవారు ఉన్నారు. దేవుని కొరకు ఒక పైసా ఖర్చు పెట్టరు, కానీ ఈలోక సంబంధమైన వాటి కొరకు ఎంతో మంది ధనాన్ని హెచ్చిస్తూ ఉన్నారు. చూడండి, ఎంతమంది బాబుల పక్కన మనం ఫోటోలు వేసుకున్నా, ఎంతమంది బాబుల కొరకు మనం ఎంత ప్రయాసపడి కాళ్ళు అరిగేటట్లు తిరిగినా, ఎంతమంది బాబుల కొరకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ప్రయోజనం ఉండదు, కానీ యేసు బాబు దగ్గరికి వచ్చినట్లయితే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నీ జీవితాన్ని మారుస్తాడు. హల్లెలూయా. నిత్య నరకానికి వెళ్లకుండా నిన్ను నీ కుటుంబాన్ని కూడా రక్షించగలిగిన శక్తిమంతుడు. చెప్పబడు దేవునామాన్ని మహిమపరుద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మంది చెట్లు ఎక్కుతూ ఉన్నారు, కానీ జక్కయ్య ఈ లోక రక్షకుడైన యేసయ్యను చూడడానికి ఏం చేశాడండి? చెట్టు ఎక్కి చూస్తూ ఉన్నాడు. యేసు ఆ దారిని రానే వచ్చాడు. ఆ చెట్టు దగ్గరకు వచ్చిన తర్వాత కన్నులెత్తి జక్కయ్యను చూశాడు. జక్కయ్య చెట్టు ఎక్కి ఎవరన్నా చూస్తారా, నా చెట్ల చాటున తాక్కుని ఉన్నాడు. యేసు ప్రభు కూడా ఎంతోమంది జనాలు వస్తున్నారు, కానీ ఎవరిని పట్టించుకోలేదు, ఎవరిని పేరు పెట్టి పిలవలేదు. కానీ ఆ చెట్టు దగ్గరకు వచ్చేసరికి జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంటి దగ్గర నీ ఇంట్లో ఉండాల్సి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి వచ్చి కన్నులెత్తి జక్కయ్యని యేసయ్య పిలుస్తూ ఉన్నాడు. మనం అనుకుంటాము చాలామంది అటు చూసి ఇటు చూసి ఎవరు చూడట్లేదు కదని తీసుకుని జేబులేసేసుకుంటాం, అవునండి. చాలామంది పొలాలకి వెళ్తూ ఉంటారు, పని చేసేసి వచ్చేసినప్పుడు అటు చూస్తారు ఇటు చూస్తారు, ఎవరు చూడకపోతా వంకాయలు
వేసేసుకుని వచ్చేస్తూ ఉంటారు. ఇటువంటి దొంగలు చాలామంది ఉన్నారు. క్రైస్తవులు అని పిలువబడుతున్న వారు చాలామంది మరి పెద్ద పెద్ద తప్పులు చేయరు, కానీ చిన్న చిన్న తప్పులు చాలా చేస్తూ ఉంటారు. దొంగోడు దొంగతనం ఒకటే చేస్తాడు, వ్యభిచారం ఒకటే చేస్తాడు, మర్డర్ చేసేవాడు మర్డరే చేస్తాడు, ఇంకేం చేయడు. కానీ మనమైతే అవకాశం వచ్చినప్పుడు ఏది చేయాలో అన్నీ చేసేస్తూ ఉంటామా. అయితే ఈ జక్కయ్య ఆ చెట్టు చాటున దాక్కుని ఉన్నప్పుడు, ఆ చెట్టు గుబుల్లో ఉన్నప్పుడు ఏం చేశాడంటే యేసయ్య వచ్చి జక్కయ్యని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు అందరినీ పిలవకుండా జక్కయ్యని పిలిచాడంటే యేసుని చూడాలనే పరిస్థితులన్నిటినీ కూడా పక్కన పెట్టి జక్కయ్య అక్కడ మేడు చెట్టు ఎక్కాడు. ఈ తిన్నాన చాలామంది యేసుని దగ్గరికి రాకుండా కులము అడ్డగిస్తూ ఉంది, మతము అడ్డగిస్తూ ఉంది. పెళ్ళి దగ్గరికి వచ్చినరికి మీరు ఏ కులం అండి, ఏ కులం అండి, మీరండి ఏ మతం అండి. యేసయ్య రక్తములో కడగబడిన మనమందరము ఒకే కులము. అది ఏ కులం అంటే పరిశుద్ధమైన కులము. హల్లెలూయా. ఏ కులం అండి మనము, అందరూ చెప్పాలి ఏ కులము. మీరు ఏ కులం అంటే ఏం చెప్పాలి, పరిశుద్ధమైన కులము. మనం ఎవరంటే రాజులైన యాజక సమూహము, రాజాది రాజా బిడ్డలము. హల్లెలూయా. కులాలు మతాలు ఇవన్నీ మనకు అవసరం లేదు. ఎందుకంటే యేసు రక్తంలో కడగబడిన తరువాత మన తండ్రి యేసయ్య మనమందరము కూడా ఆయన బిడ్డలము. కాబట్టి యేసయ్య ఏం చేశాడంటే జక్కయ్యను చూశాడు, జక్కయ్య అని పిలిచాడు. ఈ లోక ప్రజలు ఏమని పిలుస్తున్నారంటే పాపి అని పిలుస్తున్నారు. యేసయ్య జక్కయ్య అని పిలుస్తున్నారంటే పవిత్రుడా, నీతిగలవాడా అని జక్కయ్య పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఏ పాపి కిందకి రా అన్నాడా, ఏ దోచుకునేవాడా కిందకి రా, ఏటి పనులన్నీ అందరి దగ్గర ఎక్కువ అసలు చేస్తున్నావు కిందకి రా అన్నాడా. మనమైతే ఏం చేస్తాం, ఎవరైనా ఒక చిన్న తప్పు చేశారంటే దాన్ని పెద్దగా చెప్పేసుకుంటాం. రాత్రి 12 గంటలకు జరిగింది అనుకోండి, ఉదయమో లేచి తెల్లవారేసరికి ఆ వర్తమానం అంతా ఊరంతా తెలిసిపోతే. కానీ ఈరోజు మీటింగ్ జరిగింది, ఈ వాక్యం చెప్పారు, రేపు ఉదయం ఎక్కడికన్నా వెళ్ళి ఎవరైనా చెప్తారా, నువ్వు మన మీటింగ్ రాలేదు కదా అని చెప్తారా, చెప్పరు. కాబట్టి ఈ జక్కయ్య యేసయ్య ఏమని పిలిచారంటే, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. వెంటనే జక్కయ్య ఏం చేశాడంటే యేసయ్యను త్వరగా చేర్చుకున్నాడు. జక్కయ్య ఏం చేశాడంటే మరి యేసయ్యను పిలవగానే వెంటనే విధేయత చూపాడు. విధేయత చూపి వెంటనే యేసయ్యను గృహములోనికి చేర్చుకున్నాడు.